ఇందుకూర్పేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఈ ఆదివారం అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు నూతలపాటి అనిల్ శర్మ రామకృష్ణ స్వామి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈరోజు ముదిరాజ్ స్ట్రీట్ చైర్మన్ అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈరోజు కార్యనిర్వాహకులుగా గుడి వద్ద దండిగుంట శరత్నాయుడు, బందికట్టి వెంకయ్య, ధర్మకర్తలు గుడి సుందరయ్య, మారుబోయిన జనార్దన్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంత విరాళమైనా చెల్లించి దేవస్థానం యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరి మరి కోరుతున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానము ఇరుగుపట్టలేనిది. నేడు మనం చేసిన అన్నదానమే రేపు మన సన్మార్గం కాగలదు. కావున భక్తులందరూ గంగపట్నంలో మన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి నియమించబడిన మన గురుమూర్తి గారిని అఖండ విజయంతో భారీ మెజార్టీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎలవేలలా ఉండాలని, వెంకటగిరి ప్రచారంలో భాగంగా ఈరోజు మా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కొన్న వెంకట నారాయణ గారు, జంగం కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రసన్న కిషోర్ సింగ్ గారు, బొందిరి కార్పొరేషన్ చైర్పర్సన్ చైర్మన్ కిషోర్ గారు అమ్మవారి ఆశీస్సులు కోరడం జరిగింది. గురుమూర్తి గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారు మా కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి మా కులాన్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఒక సామాన్యుల్ని మమ్మల్ని ఒక పదవుల్లో కూర్చోబెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని, గురుమూర్తి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మా కార్పొరేషన్ల చైర్మన్లో అమ్మవారికి పూజ చేయించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని కోరుకుంటూ సెలవు.